నిన్న మీతో చెప్పిన విధంగా పిఆర్సి చేసే నాటికి పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన నిన్న వెరీ క్లియర్ గా చెప్పిన పిఆర్సి అమలు చేసే నాటికల్లా పెండింగ్ డిఏలు ఉండకూడదని చెప్పిన మీదట పెండింగ్ లో ఉన్న అన్ని డిఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించాను ఓకే జనవరి జీతంతోనే కలిసి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం సిఎస్ తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పిఆర్సి ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే అంటే జనవరి 1 2022 నుంచే అంటే ఈ నెల నుంచే పిఆర్సిని అమలు చేసి దాని ప్రకారం జీతాలు ఈ నెల నుంచే ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది।